స్వాగతం శ్రీ భాగంగా రవీంద్ర త్రివిక్రమ్ గారు చెప్పిన జగన్మాత గురించి చెప్పుకుందాము అంటే మమతల పుట్టినిల్లు తనలో నుంచి మరొక దేహాన్ని సృజించగల శక్తి మాతకి మాత్రమే ఉంది జగన్మాత అంటే జగత్తుకే తల్లి మా అమ్మ అంటే మనకు జన్మనిచ్చిన తల్లి జగజ్జనని అంటే అన్ని లోకాలకు అమ్మ భారతీయ ఆధ్యాత్మికత తల్లికి ఇచ్చిన విశేష ప్రాధాన్యాన్ని మరెక్కడ మనం చూడలేము మంచి చెడు శక్తులతో సృష్టి నిండి ఉంది చెడు శక్తులను ప్రపంచ రక్షణ చేసే దైవశక్తులు నిర్మూలిస్తాయి అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు అమ్మ నుంచే లభిస్తాయి తల్లి తొలి దైవం ఎంతటి మహనీయులైనా తల్లికి విధేయులు ఎవరి జీవిత చరిత్రలు చూసినా ఈ పరమ సత్యం మనకు అర్థం అవుతుంది శ్రీరమణులు తమ తల్లికి మోక్షాన్ని అనుగ్రహించారు కంచి పరమాచార్యుల వారు కూడా అంతే చివరి దశలో తమకు జన్మనిచ్చిన తల్లినే స్మరిస్తూ దేహత్యాగం చేశారు ఇలాంటి సంఘటనలు తల్లి ప్రాధాన్యానికి అద్దం పడతాయి జగన్మాత దివ్యతత్వం అపురూపమైనది అది అనంతం ఊహాతీతమని పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి ప్రజాపీడకుణ్ణి తొమ్మిది రోజుల మహాయుద్ధంలో మాత అంతం చేసింది ఆ తొమ్మిదో రోజుని మనం మహన్నవమిగా కొలుస్తూ ఉన్నాము మరునాడే విజయోత్సవం అయిన దసరా తొమ్మిది రాత్రులు ఉపాసన పదవ రోజున ముగుస్తుంది అమ్మవారు తొమ్మిది రోజులు రాత్రింబవళ్లు మహాసంగ్రామం చేశారు ఉపాసకులు అమ్మవారిని ప్రత్యేక శ్రద్ధాశక్తులతో తొమ్మిది రోజులు ఆరాధిస్తారు పదవ రోజున ముగిస్తారు ఇక విశిష్ట ఆరాధకులు తొమ్మిది మంది బాలికలను పూజించి నూతన వస్త్రాలు సమర్పిస్తారు శ్రద్ధాభక్తులతో చేసిన భక్తులకు విశేష ఫలితాలు లభిస్తాయి అని అంటారు భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో తల్లిని ఒక్కో పేరుతో పిలుస్తారు పూజలు ఆరాధనలు జరిపిస్తూ ఉంటారు దసరా ఉత్సవాలను మాత్రం దేశంలోనే కాదు భారతీయులు ఎక్కడ ఏ చోట ఉన్నా ఒకేలా నిర్వహిస్తారు కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా కోల్కతా వంటి ప్రదేశాలలో తల్లికి దసరా మహోత్సవాలలో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు మైసూరు కూడా దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి తల్లి ఆరాధన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా సాగడాన్ని మనం గమనిస్తూ ఉంటాము ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జగన్మాతను బతుకమ్మ పేరుతో ఆరాధిస్తారు బతుకమ్మ పండుగను చాలా శ్రద్ధాసక్తులతో నిర్వహించుకుంటూ ఉంటారు ఈ వేడుకలలో మహిళల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది బతుకమ్మ పండుగలలో నైవేద్యాలది పెద్దపీట అమ్మ అనే శబ్దం తరతమ భేదాలతో దాదాపు అన్ని భాషలలోనూ గొప్పగా ధ్వనిస్తుంది భారతీయుల గొప్పదనం తల్లిని దేవతగా ఆరాధించడం బిడ్డలోని లోపాలను పట్టించుకోకుండా అక్కున చేర్చుకునే అమృతమూర్తి అమ్మ తల్లి లేని వారికి కూడా జగజ్జనుని ఆ ప్రేమను అందిస్తుంది అమ్మవారిది దివ్యానుగ్రహం అది అందుకోగలిగిన వారిదే అదృష్టం లోకంలో తమ బిడ్డలను ఎంత ప్రేమగా చూస్తారు తల్లులు ఈ లోకంలో మనుషులు ఎవరూ శాశ్వతం కాదు కేవలం మంచి గుణాలే మనిషికి శాశ్వత కీర్తినిస్తాయి ప్రతి పండుగలోనూ నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది దాన్ని మనం అందుకోగలగాలి అప్పుడే అది పండుగ సమాప్తం సర్వం సరి కృష్నాప్పి తమస్తు సర్వే జనాసుకు